13 మంది కాంగ్రెస్ ఆప్ రాజ్యసభ సభ్యులను వివరణ కోరింది ప్రివిలేజ్ కమిటీ. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన ప్రివిలేజ్ కమిటీ సభా హక్కులు ఉల్లంఘించిన సభ్యులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. బడ్జెట్ సెషన్స్ లో సెల్ ఫోన్ తో రికార్డ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ ను సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. బడ్జెట్ సెషన్లో సభా హక్కులు ఉల్లంఘించారని ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు రజనీ పాటిల్తో పాటు శక్తి సిన్హా గోహిల్, నారాయణ్ భాయ్, సయ్యద్ నాజీర్ హుసేన్, కుమార్ ఖేత్కర్, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి, ఎల్ హనుమంతయ్య సహా మరో ముగ్గురిని వివరణ కోరింది ప్రివిలేజ్ కమిటీ. ఇక ఏఏపీ సభ్యుల్లో సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠకులను వివరణ ఇవ్వాల్సిందిగా కమిటీ ఆదేశించింది. పదమూడు మంది కాంగ్రెస్ ఆప్ రాజ్యసభ సభ్యులను వివరణ కోరింది ప్రివిలేజ్ కమిటీ. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన ప్రివిలేజ్ కమిటీ సభా హక్కులు ఉల్లంఘించిన సభ్యులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. బడ్జెట్ సెషన్స్ లో సెల్ ఫోన్ తో రికార్డ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ ను సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. బడ్జెట్ సెషన్లో సభా హక్కులు ఉల్లంఘించారని ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు రజనీ పాటిల్ తో పాటు శక్తి సింగ్ గోహిల్, నారాయణ్ భాయ్, సయ్యద్ నాజీర్ హుసేన్, కుమార్ ఖేత్కర్, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హి, ఎల్ హనుమంతయ్య సహా మరో ముగ్గురిని వివరణ కోరింది ప్రివిలేజ్ కమిటీ. ఇక ఆప్ సభ్యుల్లో సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠకులకు వివరణ ఇవ్వాల్సిందిగా కమిటీ ఆదేశించింది.